హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించి ఎవరైతే ఐటీఐ చేస్తున్నారో వాళ్ళకి జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ జాబ్ నోటిఫికేషన్ టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 3/2022. యాక్చువల్గా ఇంతకుముందు మన స్టోర్ కీపర్ జాబ్స్ కూడా పడినాయి. సో అది లాస్ట్ డేట్ కూడా రీసెంట్గా అయింది, మరలా ఎక్స్టెన్షన్ కూడా చేసి మరలా ఛాన్స్ అయితే ఇచ్చారు అప్లై చేయడానికి. సో ఇది ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసి తర్వాత ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు మాత్రమే పే చేయాలి, ఆ ఫీజు పే చేసిన స్లిప్ని ఆఫ్లైన్లో మనం రిజిస్టర్ పోస్ట్ చేయాలి. సో ఈ టోటల్ ప్రాసెస్ అనేది కూడా మనం చూద్దాం. ఇంకా ఇది ఐటీఐ ఎవరైతే చేశారో, లేదంటే డిప్లొమా డిగ్రీ కానీ డిగ్రీ విత్ సైన్స్ అనమాట, ఈ ట్రేడ్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. సో ఇక్కడ బీఆర్ఓ జీఆర్ఎఫ్ సంబంధించి వచ్చింది. ఇందులో డ్రాఫ్ట్ మ్యాన్స్, సూపర్వైజర్, సూపర్వైజర్ స్టోర్స్, తర్వాత సూపర్వైజర్ చిప్పర్, హిందీ టైపిస్ట్, ఆపరేటర్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్, అలాగే వెల్డర్, బ్లాక్ స్మిత్, కుక్. అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కుక్ కింద అప్లై చేసుకోవచ్చు, మల్టీ స్కిల్ వర్కర్కి. ఇది లెవెల్ 1 కింద వస్తుంది. సో ఓన్లీ 10th పాస్ అయిన వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. ఇంకా వీటి క్వాలిఫికేషన్ ఇవి కూడా మనం చూద్దాం, పర్టికులర్గా ఒక్కొక్క విధంగా ఒక్కొక్కటి కూడా. ఫస్ట్ మల్టీ స్కిల్ వర్కర్ కుక్ చూద్దాం. మీకు 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది, మీకు కుకింగ్ వచ్చి ఉండాలి. అండ్ అక్కడ మీకు ఫిజికల్ టెస్ట్ అనేది, క్వాలిఫయింగ్ టెస్ట్ అనేది ఇస్తారు. అది మీరు క్వాలిఫయింగ్ టెస్ట్ అలాగే ఫిజికల్ టెస్ట్ అనేది మీట్ అయితే మీకు జాబ్ అనేది వచ్చినట్టే. సో ఎవరైతే 10th పాస్ అయ్యి అంటే ఐటీఐ లేకుండా మీ ట్రేడ్ ఇందులో లేకుండా ఉంటారో వాళ్ళు కుక్కి, అంటే మీకు వంట చేసే పరిజ్ఞానం ఉంటే మీరు కుక్కి అప్లై చేయండి. మీకు కుక్ జాబ్ అయినా సరే చాలా బాగుంటుంది డిఫెన్స్లో. అండ్ నెక్స్ట్ మల్టీ స్కిల్ వర్కర్ బ్లాక్ స్మిత్, ఇది వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. కాకపోతే ఇందులో ఏ ట్రేడ్స్ ఇచ్చారో కొన్ని ట్రేడ్స్ మాత్రం ఇవ్వటం అయితే జరిగింది. అలాగే ప్రాసెసింగ్ సర్టిఫికేట్ ఆఫ్ బ్లాక్ స్మిత్ ఆర్ ఫోర్జ్ టెక్నాలజీ ఆర్ హీట్ ట్రాన్స్ఫార్మ్ టెక్నాలజీ ఆర్ షీట్ మెటల్ వర్కర్, ఐటీఐ షీట్ మెటల్ వర్క్ చేసిన ఉంటారు కదా, షీట్ మెటల్ వర్కర్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే అది నేషనల్ కౌన్సిలా, ఎన్సీవిటీఆ, ఎస్సీవిటీఆ, ఏదైనా ప్రాబ్లం లేదనమాట. అలాగే క్లాస్ 2 బ్లాక్ స్మిత్ లేడ్ డౌన్ డిఫెన్స్ సర్వీస్ రెగ్యులేషన్స్. సో బ్లాక్ స్మిత్ అనేది ఒక ట్రేడ్ ఉంటుంది, ఆ ట్రేడ్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు, ఇన్కేస్ షీట్ మెటల్ ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెల్డర్ ట్రేడ్, సేమ్ వెల్డర్ కూడా ఐటీఐ వెల్డర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనికి 1 ఇయర్ ఆర్మీ వర్క్షాపుల్లో మీరు చేస్తున్నట్టు, అంటే మీరు ఆర్మీ వర్క్షాపుల్లో అంటే అక్కడ సపోజ్ మనం బయట వెల్డింగ్కి ఆర్మీ వర్క్షాప్లో వెల్డింగ్కి కొంత తేడా అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ గన్స్ కానీ, ఇప్పుడు సపోజ్ ఆర్మీ వర్క్షాపుల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్ ఉంటాయి, ఆ గన్స్లో వెల్డింగ్స్ ఉంటాయి, లేదా రిమైనింగ్ స్ట్రక్చరల్ కానీ, పైపింగ్ కానీ, ఇలాంటి డిఫరెంట్ వర్క్షాప్స్ ఉంటాయి అన్నమాట వెల్డింగ్వి. సో అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఆర్మీ వర్క్షాప్స్లో మీరు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, ఇన్ కేస్ మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి ఎవరైతే ఆటో ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ ఐటీఐలో ఉన్నా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మామూలుగా రిమైనింగ్ ఐటీఐ ఉన్నా అప్లై చేసుకోవచ్చు ఐటీ ఎలక్ట్రికల్. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలక్ట్రీషియన్ మీద ఉండాలి. అండ్ హ్యావింగ్ ఇది క్లాస్ 2 కోర్స్, సో దీనికి ఎక్స్పీరియన్స్ కూడా 1 ఇయర్ అడిగారు. సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ డిఫెన్స్లో కానీ ఎక్కడైనా ఉండేటట్టు చూసుకోండి. ఇన్ కేస్ మీకు వెల్డర్ డిఫెన్స్లో అప్రెంటిషిప్ ఉంటే మీరు యాడ్ చేయండి, మీకు కాల్ లెటర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ కమ్యూనికేషన్, అంటే మీకు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి అలాగే రేడియో మెకానిక్ సర్టిఫికేట్, ఐటీఐ రేడియో మెకానిక్ చేసిన వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ హిందీ టైపిస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి హిందీలో టైప్ చేయటం రావాలి. అలాగే సూపర్వైజర్ చెప్పర్ వచ్చేసరికి డిగ్రీ సైన్స్ గ్రూప్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ సూపర్వైజర్ స్టోర్స్ వచ్చేసరికి డిగ్రీ సైన్స్ గ్రూప్, అదే ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ చేసినా పర్వాలేదు, కాకపోతే మీకు మెటీరియల్ మేనేజ్మెంట్లోను స్టోర్లోను నాలెడ్జ్ ఉన్నట్టు సర్టిఫికేట్ కావాలి.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రాఫ్ట్మెన్స్. ఇది 10+2 సైన్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళకైనా సరిపోతుంది. అలాగే 2 ఇయర్స్ ఆర్కిటెక్చర్ కానీ డ్రాఫ్ట్మెన్ కానీ లేదంటే ఐటీఐ డ్రాఫ్ట్మెన్ చేసిన వాళ్ళు కూడా ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 1 ఇయర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట. సో ఇక్కడ వేకెన్సీస్ పరంగా చూస్తే టోటల్గా 246 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కుక్ వచ్చేసరికి జనరల్ కేటగిరీలో 46, తర్వాత ఎస్సీ కేటగిరీలో 32, ఎస్టీ కేటగిరీలో 31, ఓబీసీ కేటగిరీలో 123, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 14. నా సజెషన్ ఏంటి అంటే మీ ట్రేడ్ ఇందులో లేకపోతే మీరు కుక్కి అప్లై చేయండి, డెఫినెట్గా మీరు సెలెక్ట్ అవుతారు. అండ్ మల్టీ స్కిల్డ్ వర్కర్ బ్లాక్ స్మిత్ 22, అలాగే వెల్డర్ 24, ఎలక్ట్రీషియన్ 30, అలాగే ఆపరేటర్ 35, హిందీ టైపిస్ట్ 10, సూపర్వైజర్ సంబంధించి రిమైనింగ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి అప్లై చేయడం చాలా వరకు ఈజీ. సో దానికి సపరేట్ నేను వీడియో అనేది చేస్తాను. ఇంతకుముందు అప్లై చేసిన ఒక వీడియో ఉన్నది, అది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. దీని ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 50 రూపీస్, అలాగే దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి 45 డేస్ అన్నమాట. అంటే ఈ నోటిఫికేషన్ పైన 45 డేస్ అంటే నెక్స్ట్ మంత్ September 30th వరకు కూడా మీకు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ ఇలా దీని గురించి నేను ప్రతి అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. మన ఛానల్ని ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసే విధానం కానీ అన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.